हाई फ्रेंड्स वेलकम टू टेक इंडिया तेलुगु चैनल एलांदालंदरू बागुन्नारनुकुंटुन्नाम फ्रेंड्स ई रोज मन टापिक एंटंटे मन यूट्यूब चैनल लो मन लोगो एला चेंज चेसुकोवालो चूपिस्तां फ्रेंड्स ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని టాప్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి థంబ్నైల్ అయితే చూసారు కదా మీ అక్కడ మీ ఇమేజ్ ఎలా సెట్ చేసుకోలేదు చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా మన మొబైల్లో ఉన్నటువంటి యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి యూట్యూబ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అయింది కదా ఇక్కడ మనకి పైన కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎం అనే లెటర్ అక్కడ మన ఇమేజ్ ఎలా సెట్ చేసుకోలేదు చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా ఇప్పుడు మనమైతే అక్కడ పైన కనిపిస్తున్న ఎం లెటర్ మీద అయితే క్లిక్ చేయండి ఇప్పుడు మనకైతే ఇక్కడ ఇమేజ్ ఎలా సెట్ చేసుకోవాలి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనకి ఇక్కడ పైన కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎమ్యులేటర్ అక్కడైతే ఎమ్యులేటర్ దగ్గర అయితే క్లిక్ చేయండి ఎమ్యులేటర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా ఓపెన్ అయింది కదా ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అనేది కానీ ఫ్రెండ్స్ దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా ఓపెన్ అయింది కదా ఇక్కడ మనకి హోమ్ పర్సనల్ ఇన్ఫో కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మన మీరైతే ఇక్కడ పర్సనల్ ఇన్ఫో ఉంది కదా పర్సనల్ ఇన్ఫో మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ పర్సనల్ ఇన్ఫో మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా ఓపెన్ అయింది కదా ఇక్కడ మనకైతే మీ నేమ్ చేంజ్ చేసుకోవాలన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవాలన్నా మీ మొబైల్ నెంబరు మీ కాంటాక్ట్ ఇన్ఫో ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనమైతే ఓన్లీ ప్రొఫైల్ పిక్చర్ చేంజ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకి ఎం అనే లెటర్ కనిపించి ఇక్కడ మన కెమెరా బటన్ కనిపిస్తుంది కదా ఆ కెమెరా బటన్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్యాన్సిల్ సెట్ ఫోటో ప్రొఫైల్ ఫోటో కనిపిస్తుంది కదా సెట్ ప్రొఫైల్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సెట్ ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టేక్ ఫోటో చూస్ ఫోటో అని ఉంది కదా మనకి ఇక్కడ టేక్ ఫోటో ఏంటంటే మనం అప్పటికప్పుడే మనము మన కెమెరాలో ఫోటో అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్ ఫోటో ఉంది కదా చూస్ ఫోటో అయితే మన గ్యాలరీలో ఉన్న ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే చూస్ ఫోటో మీద అయితే క్లిక్ చేస్తున్నాను చూస్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఫోటోస్ అనే ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ మొబైల్లో ఏ ఫోల్డర్ ఉంటే ఆ ఫోల్డర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేనైతే నా ఇమేజ్ అయితే సెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీ ఇమేజ్ ఎక్కడ ఉంటే ఆ ఫోల్డర్లోకి అయితే సెట్ చేసుకోండి ఇప్పుడైతే నా ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని ఇమేజ్ని అయితే ఏ రేషియో మీరు ఏ రేషియోలో కావాల్సిందే ఆ రేషియోలో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే నా ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేశాను ఇక్కడ మన కింద యాక్సెప్ట్ అని కనిపిస్తుంది కదా అక్కడ యాక్సెప్ట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి యాక్సెప్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెట్టింగ్ ప్రొఫైల్ ఫోటో అని ఉంది కదా ఓకే ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ ప్రొఫైల్ ఫోటో అయితే అప్డేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే రీలోడ్ చేసిన తర్వాత మనకైతే ఆ ప్రొఫైల్ ఫోటో అయితే అప్డేట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మనకి పైన ఇంటూ మార్క్ కనిపిస్తుంది కదా అక్కడ ఇంటూ మార్క్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి అక్కడ ప్రొఫైల్ ఫోటో రాలేదు కదా మనమైతే ఇప్పుడు యూట్యూబ్ అప్లికేషన్ అయితే టోటల్గా క్లోజ్ చేయాలి ఫ్రెండ్స్ టోటల్గా క్లోజ్ చేసిన తర్వాత రీసెంట్ యాప్స్లో తీసాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే మనం యూట్యూబ్ అప్లికేషన్ అయితే రీఓపెన్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు యూట్యూబ్ అప్లికేషన్ మీద ఓపెన్ చేసిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకు అక్కడ పైన మన ఇమేజ్ అయితే సెట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్